శ్రోతలకు నమస్కారం ఇది పుత్స కృష్ణకామేశ్వర రచించిన శ్రీమదాంధ్ర మహాభారతం సరళవచనం ఆది పర్వంలోని నలభై రెండవ భాగం పాండవులు తమలో తాము చేసుకున్న ఒప్పందాన్ని అర్జునుడు అతిక్రమించడంతో అతడు ఒక సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేయాలని నిశ్చయించుకుని బ్రాహ్మణులతో పైనమయ్యాడు వారు ఆ విధంగా అనేక తీర్థాలను సేవిస్తూ ముందుకు సాగి కొంతకాలానికి గంగా తీరం చేరారు అర్జునుడు ప్రతిదినం గంగా స్నానం చేస్తూ ఒడ్డున హోమం చేస్తూ కొంతకాలం అక్కడే గడిపాడు ఒకరోజు యథాప్రకారం అర్జునుడు స్నానం చేసి తర్పణాలు వదిలి హోమం చేయుటికై వెలుపలికి వస్తుండగా ఒక నాగకన్యక కామపార్వస్యంతో అతనిని లాక్కొని తన పురానికి తీసుకుని వెళ్ళి అక్కడ అందమైన తన మేడలో ఉంచింది అర్జునుడు ఆ నాగకన్యను చూసి ఎవరు నీవు ఎందుచేత నాపై వలుపుకొన్నావు అని అడుగుగా ఆ నాగకన్య నా పేరు ఉలూచి నేను ఐరావత వంశంలో పుట్టిన కౌరవ్యను కుమార్తెను నాగకన్యలు పాడే పాటలలో మీ గురించి విని మీద మనసు పడ్డాను ఇప్పుడు మిమ్మల్ని గంగానదిలో చూసి వలచాను కనుక నా కోరిక తీర్చండి అని అన్నది అర్జునుడు ఆమెతో నేను మా అన్నగారి ఆజ్ఞతో ద్వాదశ మాసిక వ్రతాన్ని చేస్తూ అన్ని పుణ్యతీర్థాలలో స్నానాలు చేస్తూ బ్రాహ్మణులతో కలిసి బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తున్నాను ఇప్పుడు నీ కోరికను నేను ఎలా తీర్చగలను అని ప్రశ్నించాడు అప్పుడు ఉలూచి అర్జునునితో అన్ని తీర్థాలు సేవించడం వ్రతాలు సలపడం దానాలు చేయడం ఇవేవీ కూడా ప్రాణదానంతో సమానం కావు మీరు నా కోరికను తీర్చుకుంటే నేను మన్మథాగ్నిలో ప్రాణం వదిలిపెడతాను కనుక మీరే నన్ను రక్షించాలి అని నిర్బంధించడంతో అర్జునుడు ఉలూకి ఉలూచి కోరికను తీర్చి ఆమె అందు సద్యోగర్భంలో ఇరావంతుడు అనే కుమారుని పొందాడు అక్కడి నుండి తిరిగి గంగా తీరానికి చేరిన అర్జునుడు జరిగిన వృత్తాంతాన్ని తన వెంట వచ్చిన బ్రాహ్మణులకు చెప్పి వారికి ఆనందాన్ని కలిగించాడు అక్కడి నుండి వారు అగస్త్యవట క్షేత్రం భృగుతుంగ క్షేత్రం హిరణ్యబిందు తీర్థం నైమిశారణ్యం మొదలైన అనేక ప్రదేశాలు చూస్తూ ముందుకు సాగారు కొంతకాలానికి అర్జునుడు తూర్పు సముద్ర తీరంలో ఉన్న జగన్నాథుని దర్శించి అక్కడి నుండి గోదావరి నదిని భీమేశ్వరాన్ని శ్రీశైలాన్ని దర్శించి దక్షిణ సముద్ర తీరానికి చేరాడు అక్కడ కావేరీ సముద్ర సంగమాన్ని చూసి పదమూడవ మాసంలో మణిపురం అనే నగరానికి చేరాడు మణిపూర నగరరాజు చిత్రవాహనుడు అర్జునునికి స్వాగత సత్కారాలు చేశాడు అతని కుమార్తె అయిన చిత్రాంగదను అర్జునుడు చూసిన వెంటనే ప్రేమించాడు ఆమెను వివాహమాడాలన్న అర్జునుని అభీష్టాన్ని తెలుసుకున్న చిత్రవాహనుడు అర్జునుని చేరి అర్జున నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేయుట నాకు కూడా సంతోషమే కానీ నీకు ఒక సంగతిని వివరించాలి సావధాన చిత్తంతో విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం మా వంశంలో ప్రభాకరుడనే రాజుకు సంతానం కలుగకపోవడంతో అతడు పరమశివుని గురించి తపస్సు చేసి ఆయనను మెప్పించాడు ప్రభాకరుని అనుగ్రహించిన శివుడు నీకు ఒక కొడుకు పుడతాడు అదే విధంగా నీ వంశంలోని వారందరికీ ఈ విధంగానే ఒక్కొక్క కొడుకు పుడతాడు అని వర్మిచ్చాడు పరమేశ్వరుని అనుగ్రహంతో ఇంతవరకు మా వంశంలోని వారందరికీ ఒక్కొక్క కుమారుడు జన్మిస్తూ వచ్చాడు కానీ నాకు మాత్రం ఈ కన్యక పుట్టింది కనుక ఈమెకు పుట్టే కుమారుడే మా వంశాన్ని నిలపాలి ఇది నీకు అంగీకారం అయితే ఇప్పుడే నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను అని అర్జునునితో చెప్పాడు అందుకు అర్జునుడు సమ్మతించడంతో చిత్రవాహనుడు తన కుమార్తె అయిన చిత్రాంగతను అర్జునునికిచ్చి వైభవంగా వివాహం జరిపించాడు మహా సౌందర్యవతి అయి అయిన చిత్రాంగది ఎందు మన్మథభోగాలను అనుభవిస్తూ అర్జునుడు కొంతకాలం మణిపూర్ నగరంలోనే ఉన్నాడు ఒకనాడు బ్రాహ్మణులతో కలిసి ఆ నగరానికి దగ్గరగా ఉన్న సౌభద్ర తీర్థాన్ని చేరుకున్న అర్జునుడు అందులో స్నానం చేయడానికి పూనుకోగా అక్కడ ఉన్న మునులు అతనితో అర్జున ఈ తీర్థంలోకి ప్రవేశించవద్దు ఇదే కాదు ఈ సముద్ర తీరంలో సౌభద్ర పౌలోమ కారంధమ ప్రసన్న భారద్వాజములనే పేర్లతో ప్రసిద్ధమైన ఐదు తీర్థాలున్నాయి వాటిలోకి ప్రవేశిస్తే భయంకరమైన మొసళ్ళు పట్టుకుంటాయి ఈ మొసళ్ళు నూరేళ్ల నుండి ఈ తీర్థాలను ఆక్రమించి ఉన్నాయి కనుక నీవు వీటిలో ప్రవేశించే సాహసం చేయవద్దు అని చెప్పారు కానీ అర్జునుడు వారితో అన్ని తీర్థాలను సేవిస్తున్న నేను వీటిలో స్నానం చేయకుండా ఉండడం పౌరుషం కాదు అని చెప్పి సాహసంతో సౌభద్ర తీర్థంలోకి ప్రవేశించగా పెద్ద మొసలు ఒకటి వేగంగా వచ్చే అతనిని పట్టుకున్నది అర్జునుడు తన భుజబలంతో ఆ మొసలిని మడుగు నుండి బయటపడేటట్లుగా విసరగానే అది ఒక దివ్యకాంతగా మారిపోయింది ఆ కాంతను చూసిన అర్జునుడు ఆశ్చర్యంతో ఎవరు నీవు ఈ మొసలి రూపంలో ఎందుకు ఈ మడుగులో పడి ఉన్నావు అని ఆమెను అడిగాడు అందుకు ఆమె నా పేరు వంద నేను కుబేరుని స్నేహితురాలిని నా స్నేహితురాళ్ళైన సౌరభేయి సమీచి బుద్బుద లత అనేవారు కూడా నా వలనే ఇక్కడ తీర్థాలలో మొసళ్ళ రూపంలో ఉన్నారు నీవు వారికి కూడా శాప విముక్తి కలుగజేయి అని అర్జునుని ప్రార్థించింది అప్పుడు అర్జునుడు ఆమెతో ఏ కారణం చేత మీరు ఈ భయంకరమైన రూపాలు పొందారు అని ప్రశ్నించాడు దానికి వంద మేము ఐదుగురుము అన్ని లోకాలను చూస్తూ భూలోకంలో ఒక అడవిలో ఒంటరిగా తపస్సు చేస్తున్న ఒక బ్రాహ్మణును చూసి అతని తపస్సును చెడగొట్టడానికి ప్రయత్నించాము మేము ఆ ముని ఎదుట ఆడాము పాడాము పరిహాసాలు చేశాము కానీ అతడు కనీసం మా వైపు చూడనైనా చూడలేదు మేము అనురాగాన్ని రేకెత్తించే పనులు చేయగా అతడు మాపై కోపించి మా ఐదుగురిని భయంకరమైన మొసళ్ళు కండి అని శపించాడు మేము పశ్చాత్తాపంతో చేతులు జోడించి ఆయనను ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు మాపై దయతలచి మీరు పట్టుకున్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని మీ మడుగు నుంచి బయటకు పడవేస్తాడో అతడే మీ శాప విమోచనానికి కారకుడు అవుతాడు అని చెప్పాడు ఆయన చెప్పినట్లుగానే భయంకరమైన మొసళ్ళ రూపంలో ఉన్న మమ్మల్ని బయటకు పడవేయగల మిక్కిలి బలవంతుడు ఎవరా అని అనుకుంటూ ఉండగా నారదుడు మమ్మల్ని చూసి మీరు దక్షిణ సముద్ర తీరంలో ప్రసిద్ధాలైన ఐదు మడుగులకు వెళ్ళి వాటిలో ఆశ్రయాన్ని పొందండి నూరు సంవత్సరాల తర్వాత పాండురాజు కుమారుడైన అర్జునుడు సకల పుణ్యతీర్థాలను సేవిస్తూ మీరున్న మడుగుల వద్దకు వచ్చి మీకు శాప విముక్తి కలిగిస్తాడు అని చెప్పాడు అప్పటి నుండి మేము ఈ భయంకరమైన రూపాలతో మీ రాక కోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పింది ఆమె కోరినట్లుగానే అర్జునుడు మిగిలిన దేవకన్యలకు కూడా శాప విమోచనం కావించాడు ఆ దేవకన్యలు ఎంతో సంతోషంతో అర్జునుని ఆశీర్వదించి దేవలోకానికి వెళ్ళిపోయారు అర్జునుడు అక్కడి నుంచి తిరిగి మణిపూర నగరానికి చేరి రాజ్యభోగాలను అనుభవిస్తూ చిత్రాంగది ఎందు బభ్రువాహనుడనే కుమారుని పొందాడు చిత్రవాహనునికి ఇచ్చిన మాట ప్రకారం అర్జునుడు బభ్రువాహనుని తన తాత వంశాన్ని నిలబెట్టేవానిగా ఇచ్చివేసి అక్కడి నుంచి గోకర్ణ తీర్థం చేరుకున్నాడు తరువాత ప్రభాస తీర్థానికి చేరిన అర్జునుడు అక్కడికి ద్వారక దగ్గర అని తెలుసుకున్నాడు అర్జునుడు ద్వారక చేరి తన బావ మరియు స్నేహితుడైన శ్రీకృష్ణుని కలుసుకోవాలని ఆయన దయతో ఆయన చెల్లెలైన సుభద్రను చేపట్టాలని తలచి అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అర్జునుడు సుభద్రను చేపట్టే సమయంలో ఆయనకు ఏర్పడిన ఇబ్బందులు ఏమిటి అనేది తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం ధన్యవాదములు